பேராதேயான் வந்து அடையும் படித்தாராதாய் உன்னை என் உள்வைப்பில் என்றும் ஆராதாய் எனக்கென்று மிக்காலே ஆழ்வார் திருவடிகளே சரணம் மாதா பிதாய வதயஸ்தனயா விபூதி சர்வண்ய தேவ நியமேன மதன்வயானாம் ஆத்யஸ்ஸன குலபதே ஹவகுலாபிராமம் ஸ்ரீமத் ததங்கிரயகுளம் பிரணமாமி மூர்த்னா ஸ்ரீமதே சரகோபாய நமஹ ஓம் நமோ வெங்கடேசாய ஆழ்வார்கள் வார் அனுபவிச்சி மனச்சேத அனுபவிம்பஜேயடானிக்கு வாரு வாச்சாக்கியங்கரியங்கா சேசி மனக்கு அந்திச்சினடுவண்டி திவ்ய திருவாயுமிஜலோ రెండవ పదిలో తొమ్మిదవ తిరువాయుమిజిలో ఏడవ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకోబోతున్నాం. వారాయ్ ఉన్ తిరుపాదమలర్కి పేరాదేయాన్ వంద్ అడయం పడితారాదాయ్ ఉన్నై ఎన్నుల్ వైపలెంద్రం ఆరాదాయ్ ఎనకెంద్రం ఎక్కాలే అని అంటున్నారు ఆళ్వారుడి పాసురంలో. వారాయ్ వేయించేయుమా అని అంటున్నారు. ఎలా వేయించేయాలి, ఎందుకు వేయించేయాలి? ఉన్ తిరుపాదమలర్కి ఉన్నై ఎన్నుల్, ఉన్నై ఎన్నుల్, ఉన్నై నిన్ను, ఎన్నుల్ నా మనస్సునందు, ఎన్రుం ఎల్లప్పుడూ కూడా, వైపల్ విడవకుండా ఉంచినప్పుడు ఎనకు నాకు ఆరాదాయ్ చాలునని తృప్తిని కలుగుచేయనవాడై ఎన్రుం సర్వకాల సర్వావస్థల ఎందును ఎక్కాలే ఎల్లప్పుడూ కూడా ఉన్నై నీ యొక్క తిరు పాద మలర్ నీ యొక్క సుందరమైనటువంటి పుష్పముల వంటి పాదచేర్తిని శ్రీపాదముల యొక్క కీష్ ఆ పీఠమును పేరాదే విడవకుండా నీ శ్రీపాదములనే చేరి ఆ పాదములను విడవకుండా ఉండేటట్టు యా నేను వందు వచ్చి అడయం పడిదారాయ్ చేరునట్లు తారాదాయ్ అవకాశమీయనవాడా వారాయ్ దయచేయుము. అంటే ఒకనకప్పుడు నీ యొక్క పాదచేత్తిని చేరి నీ పాదచెంతని చేర్చడానికి తగిన అవకాశం ఈయనటువంటి వాడా స్వామి, ఇప్పుడు నన్ను నీ యొక్క పాదచేత్తిని చేర్చుకునేటట్లుగా నువ్వు వేయించేయవలసింది అని స్వామిని ప్రార్థిస్తున్నారట ఈ యొక్క పాసురంలో. ఒకనకప్పుడు నిన్ను అనుభవించినట్లు చేయకుండా ఉన్న నీవు స్వామి నా మనస్సునందు ఎల్లప్పుడూ ఉండి ఇంకా చాలును అని నేను అనకుండా ఉండినట్లు నీ యొక్క సుందరమైనటువంటి పుష్పముల వంటి పాదచేర్తి అడుగు భాగాన్న చేరి వాటిని విడవకుండా నిన్నే ఆశ్రయించినట్లు వేయించేయుమా అని అంటున్నారు ఈ పాసురంలో. ఉన్నై ఎన్నుల్ వైపులెన్రుం నిన్ను నా మనస్సునందు ఎల్లప్పుడూ ఉంచిన ఎడల ఎందుకు? కారణం కిరిసై, నీవే కారణము, ఆ క్రియకు కూడా కర్తవి నువ్వే. నా మనస్సుని సృష్టించింది నీవే, నా మనస్సుని నిలవగలిగేది నీవే, ఎల్లప్పుడూ నా మనస్సులో నువ్వు నిలిచి ఉండాలి. ఎనక్కు ఆరాధాయ్, అలా నువ్వు నా మనస్సులో ఉన్నావనుకో నాకు తృప్తి కలగనివ్వకుండా ఉన్నావు అని నేను అనుకోను. ఎప్పుడూ నాకు తృప్తి కలిగేటట్టుగా ఇంకా చాలును అని అనకుండా ఎల్లప్పుడూ నా మనస్సునందే నువ్వు వసించి ఉండాలి సుమా అని నేను అనుకుంటూ ఉంటాను. అంటే ఎల్లప్పుడూ నా మనస్సునందే నువ్వు ఉంటే ఇంకా చాను అనేటువంటి పదాన్ని నేను ఉపయోగించను. ఎల్లప్పుడూ నీ యొక్క సంతోషాన్ని నేను అనుభవిస్తూనే ఉంటాను అని అంటున్నారు ఆళ్వారు. ఆ విష్ణువు గురించని ఆ ధ్రువుడు తపస్సు చేస్తున్నాడు. ఎట్లా తపస్సు చేశాడండి? ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు. దేవతలందరూ కూడా భయపడిపోతారు. ఆ 5 సంవత్సరాల ప్రాయంలో ఉండేటువంటి ఆ ధ్రువుడు ఈ యొక్క
ఇంత ఘోరమైనటువంటి తపస్సు చేస్తున్నాడు కదా, దేని గురించి? ఒక ఇంద్ర పదవి గురించా, లేక ఇంద్రాదుల్ని జయించేటువంటి శక్తి కావాలనా అని అనుకొని ఆ దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి ప్రార్థించారట. నువ్వు వెళ్ళవయ్యా స్వామి, వెళ్ళి ఆ యొక్క ద్రుడి యొక్క కోరికేమో తెలుసుకొని మమ్ముని రక్షించవలసింది అని ఆ దేవతలందరూ కూడా ప్రార్థించారట. ఆ యొక్క ధ్రువుడి యొక్క తపస్సుకు మెచ్చి శ్రీమన్నారాయణుడు ఎదురుగా నిలబడతాడు. ధ్రువుడి యొక్క ఎదురుగా నిలబడినప్పటికీ కూడా ధ్రువుడు కళ్ళు తెరవడు. ఎందుకు? ధ్రువుడి యొక్క మనస్సులోనే శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. ఎప్పుడైతే తన మనస్సులోనే ఆ శ్రీమన్నారాయణుడు ఉన్నాడో, తన మనస్సులో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు మాత్రమే చూస్తున్నట్ట ఆ యొక్క ధ్రువుడు. ఎదురుగా నిలబడినటువంటి ఆ శ్రీమన్నారాయణుడిని కళ్ళు ఎత్తి కూడా చూడడం లేదు. ఎందుకు? మన మనస్సుని స్వామి ఉంటే అన్య విషయములపై గుర్తు ఉండదు, లేక మన మనస్సులో స్వామి ఉండదు, అప్పుడు అన్య విషయములపై మన మనస్సు వెళ్ళిపోతుంది. ఇదే సీతమ్మ విషయంలో కూడా జరిగింది. సీతమ్మ పక్కనే రాముడు ఉన్నాడు. ఆ రాముడిపై మనస్సు ఉంది సీతమ్మకి, కానీ ఎదురుగా కనిపించినటువంటి ఆ మాయలేడిపై మనస్సు వెళ్ళింది. ఏమైంది? తన మనస్సులో రాముడు లేడు, తన మనస్సులో కేవలము ఆ మాయలేడి మాత్రమే ఉంది. ఏమైంది? తన మనస్సులో లేనటువంటి స్వామి కాస్త దూరమయ్యాడు. మరి ఆ లంకలో ఉండేటువంటి సీతమ్మ దగ్గర ఆ సీతమ్మ మనస్సులో రాముడు ఉన్నాడు. ఏమయ్యాడు? రాముడు దగ్గరకు వస్తున్నాడు. ఆ అవరోధాలని తొలగించి సీతమ్మ దగ్గరికి రాముడు వచ్చి సీతమ్మని తీసుకువెళ్తాడు. అంటే మన మనస్సులో శ్రీమన్నారాయణుడు ఉన్నప్పుడు ఆయనే మన వద్దకు చేరుతాడు. అలా ఈ శ్రీమన్నారాయణుడు ధ్రువుని వద్దకే చేరుతాడు. ధ్రువుడు ఎదురుగా నిలబడ్డాడు స్వామి. ధ్రువుడు కళ్ళెత్తి కూడా చూడడం లేదు. శ్రీమన్నారాయణుడు పిలుస్తాడు ఆ యొక్క ధ్రువుడిని. భక్త, నిన్ను నీ తపస్సు మెచ్చి వచ్చి తిని నీకు వరమిస్తాను అని కళ్ళు తెరవమంటాడు. అప్పుడు కళ్ళు తెరుస్తాడా? తెరవడు. ఎందుకు? తన మనస్సులో శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. తన మనస్సులో ఉండేటువంటి శ్రీమన్నారాయణుడు ఒక్కసారి కాస్త ఆ మనస్సుని ఖాళీ చేసి ఎదురుగా నిలబడేటట్టు చేస్తాడు. ఎప్పుడైతే మనస్సు ఖాళీ అయిందో అప్పుడు ధ్రువుడు కాస్త కళ్ళు తెరుస్తాడు. ధ్రువుడు కాస్త కళ్ళు తెరిచి అప్పుడు శ్రీమన్నారాయణుని చూస్తాడు, శ్రీమన్నారాయణుని ప్రార్థిస్తాడు. అలా ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేటువంటి వాడు ఆ యొక్క శ్రీమన్నారాయణుడు. అలా ఆ నా మనస్సునందు నువ్వు నిబిడీకృతమై ఉండాలి, నా మనస్సును వచ్చి చేరాలి. ఎప్పుడు? ఎల్లప్పుడును కూడా. ఎల్లప్పుడును అంటే యావదా వర్తతే చక్రం యావతీచ వసుందర తావత్వమే సర్వస్వ స్వామిత్వమును వర్తయ. ఈ భూమి సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా స్వామి నీవే ఈ భూమిని నువ్వు రాజ్యం చేయాలి సుమా, నీవే చక్రవర్తివి అని భరతుడు ఆ రాముణ్ణి ప్రార్థించినట్టుగా సర్వకాల సర్వావస్థల యందును కూడా స్వామి మన మనస్సుని ఉండి తీరాలి సుమా. అలా వారాయ్ నువ్వు ఇక్కడ ఏం చేయాలి? ఎందుకు ఒకనొక సందర్భంలో నన్ను నువ్వు చేర్చుకోలేదు, నన్ను నువ్వు దూరం చేసావు, నీ యొక్క భోగ్యతను నాకు కనబరచలేదు, కానీ ఇప్పుడు నీ భోగ్యతని నాకు రుచి చూపించావు. కాబట్టి స్వామి నువ్వు బాహ్యంగా ఎదురుగా నా ముందు వచ్చి నిలబడాలి సుమా అని అంటూ వచ్చి ఏం చేయాలి? నా చేత కైంకర్యం చేయించుకోవాలి. ఎట్లాంటి కైంకర్యం? ఉన్ తిరుపాదమలర్కీష్ పేరాదేయాన్ వందు అడయంపడితారాదాయ్. నీ పాద పద్మముల క్రింద విడవకుండా నే వచ్చి చేరునట్లు వెంచేయుమా అంటారు. ఎందుకు? ఇదివరకు నాకు ఇలాంటి అవకాశం కలిగించలేదు సుమా, ఇప్పుడు నీ పాద చేతి కిందన నేను వచ్చి చేరేటట్లు చేయవలసింది, అలా నువ్వు వెంచేయాలి ఇక్కడికి అని అంటున్నారు. ఎందుకు? ఏమిటా పాదములు? ఉన్ తిరుపాద మలర్కీష్, నీ యొక్క పాదములు ఏవైతే ఉన్నాయో ఆ తిరుపాదముల యొక్క పీఠము కింద నేను వచ్చి చేరాలి. ఏమిటా పాదములు? ఎట్లాంటి పాదములు అంటే భరతుడు అంటారు. ఏం ఎలాగా ఎలాంటి పాదములు అవి అంటే రామచంద్రుడికి పట్టాభిషేకం చేసి ఆ పట్టాభిషేక జలం చేత తను ప్రోక్షణ చేసుకుంటే కానీ నమే శాంతిర్భవిష్యతి, నాకు శాంతి లేదయా అని భరతుడు అంటాడు. మరి ఆ శాంతి పొందాలి అంటే ఆ ప్రశాంతతని పొందేటట్టుగా రామచంద్రుడు తన యొక్క పాదుకల్ని ఇస్తాడు. ఆ పాదుకల్ని ఎప్పుడైతే తన యొక్క శిరస్సు మీద దాల్చుతాడో
అప్పటికి శాంతి కలిగిందట ఆ యొక్క భరతుడికి. అలా మరి ఆ పాదుకలు ఎట్లాంటివి? ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విదాస్యత. ఈ లోకములన్నింటి యొక్క యోగక్షేమాలను చూసేటువంటిది కేవలము ఈ పాదుకలు మాత్రమే, ఈ సమస్త లోకాలను చూసేటువంటిది ఈ పాదుకలు మాత్రమే అని భరతుడు రాముడితో అంటాడు. అలాంటి పాదుకలు సుమా, ఆ పాదుకలు తద శిరసి కృత్వాదు పాదుకే భరతస్తదా. అట్లాంటి రాముడి యొక్క పాదాలని తన యొక్క శిరస్సుపై ఉంచుకొని నిబిడీకృతం చేసుకొని తన మనస్సంతా కూడా హాయిగా ఆనందంగా ఆనందభరితుడై ఉంటాడు ఆ యొక్క భరతుడు. అట్లాంటి తారాదాయ్ అప్పుడు అవకాశం ఇవ్వకుండా ఉండేటువంటి వాడు. ఇప్పుడో స్వామి మీద ఆ రుచిని చూపించి స్వామి యొక్క ఆ భోగ్యతని మనకి కల్పించినటువంటి స్వామి, నువ్వు ఎల్లప్పుడూ కూడా నా మనస్సునందే ఉండి నా మనస్సు చేత కైంకర్యం పొంది నా ఎదురుగా నువ్వు నిలబడి నీ యొక్క పాద చేత్యందు ఆ పాదపీఠమందు నేను ఉండేటట్టు చేయవలసింది అని అంటారు. ఎందుకు అంటే తిరుమంత్ర ప్రకరణంలో మనకి చెప్తూ ఉపకార స్మృతియం చైతన్యట్టాలే వందదు అంటారు. అంటే నా మనోమాలిన్యాన్ని పోగొట్టి ప్రీతితో సేవించే మనస్సుని నాకు ఇచ్చావు. అంటే ముందు మనస్సు ఎట్లాంటిది? ఆ మనస్సు మాలిన్యంతో ఉండేటువంటిది. ఆ మాలిన్యాన్ని పోగొట్టావు. ఎలా మాలిన్యాన్ని పోగొట్టావు అంటే ఆత్మజ్ఞానాన్ని కలిగించావు, పరజ్ఞానాన్ని ఇప్పించావు, అంటే పరమాత్మ స్వరూపాన్ని తెలియపరిచావు. అప్పుడు ఈ మనోమాలిన్యాన్ని పోగొట్టావు. మనస్సులో ఉండేటువంటి మాలిన్యాన్ని పోగొట్టి కొత్త మనస్సుని ఇచ్చి ఆ మనస్సు నియందేని విడీకృతమయ్యేటట్టుగా చేశావు. అలాంటి మనస్సు కదా ఎన్నై తీమనం గడుతాయి మరి విత్తుజం మనమే తొందాయి. ఒకనకొప్పుడు మాలిన్యంతో కూడుకుని ఉండేటువంటి మనస్సు ఇప్పుడు భోగ్యపూరితమైనటువంటి మనస్సుగా చేశావు. కాబట్టి ఇంకా నా మనస్సులో నువ్వు ఉన్నప్పుడు ఇంకా వద్దు చాలును అని మాత్రం అనను సుమా. అటువంటి మనస్సుగా మారింది. అటువంటి మనస్సుకు మనస్సునందు నువ్వు వేయించేసి మా చేత కైంకర్యం చేయించుకున్నట్టుగా ఎదురుగా నువ్వు నిలబడి ఉంటే నీ పాద చేతిని నేను చేరుతాను సుమా అని అంటోంది అని అంటున్నారు ఆళ్వారులు. వరాహస్వామితో భూమి సంవాదం చేస్తూ ఒక మాట అంటుందట, ఎన్నై తీమనం గడుతాయి మరవెత్తుజం మనమే తందాయి. ఒకనకప్పుడు ఈ మనస్సు, ఈ మనస్సుతో ఉండేటువంటి శరీరము పూర్తిగా మాలిన్యంతో ఉండిపోయింది. ఆ మాలిన్యాన్ని నీ దంతములతో నన్ను బయటకు తీసుకొచ్చి ఆ మాలిన్యాన్ని పోగొట్టి కొత్త శరీరాన్ని కొత్త మనస్సుని కల్పించేవయ్యా స్వామి. అలా మనస్సుని కల్పించి ఆనందభూతుడంగా నన్ను చేస్తున్నావు. అలా చేసి నా మనస్సునందు నువ్వు నిలిచి ఉండి ఎల్లప్పుడూ కూడా నా చేత కైంకర్యం చేయించుకున్నట్లుగా చేయించుకొని నీ పాద చేతిని చేరేటట్లుగా చేయవలసింది అని అంటూ ఆండాళ్ళమ్మ కూడా ఒకనొక సందర్భంలో స్వామిని ప్రార్థన చేస్తూ, స్వామి నువ్వు ఇక్కడికి రావాలి, వచ్చి నన్ను చూడాలి, చూసి నన్ను మెచ్చుకొని నా మనస్సుని నువ్వు గ్రహించి నన్ను సేవకురాలుగా ఎంచి నీ నా చేత నువ్వు కైంకర్యం చేయించుకోవలసింది అని ఆండాళమ్మ కోరుతుంది. అట్లా కాకపోయినా నీవు వచ్చి నిజం పలికి నీవు నాకు నచ్చలేదు అని చెప్పినా పర్వాలేదు, కానీ నా ఎదుట నువ్వు కనిపించాలి, నా ఎదుట నువ్వు నిలబడాలి, నిలబడి నిన్ను సేవించినట్లుగా నేను చూసి అప్పుడు నిజం పలికి నువ్వు వెళ్ళిపోయినా పర్వాలేదు సుమా అని గోదమ్మ స్వామిని కీర్తించినట్లుగా ఆళ్వారులు స్వామిని కీర్తించి, స్వామి నువ్వు నా ఎదురుగా నిలిచి నీ పాద చేతిని నన్ను నేను చేరుకునేటట్లుగా నీ పాద పీఠం క్రింద నేను ఉండేటట్లుగా చేయవలసింది అని ఆళ్వారులు ఈ పాసురంలో విన్నపం చేస్తున్నారు. ఆళ్వార్ దివ్య తిరువడగలే శరణం తిరుపాదమలర్కీ పేరాదేయాన్ వంద అడయుం పడితారాదాయ్ నయ్యన్నుల్వైపిల్ ఎన్రుం ఆరాదాయ్ ఎనకెన్రుమెక్కాలే ఆళ్వార్ తిరువడిగలే
சரணம்